దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పశ్చిమ ఢిల్లీలోని మున్కా మెట్రో స్టేషన్ సమీపంలోని మూడంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్ లో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 27 మంది అగ్నికి ఆహుతయ్యారు, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముందుగా మెట్రో స్టేషన్ పోల్ నెంబర్ 544 దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. ఈ భవనంలో పలు కంపెనీల కార్యాలయాలు ఉన్నాయి. తొలి అంతస్తులోని సీసీటీవీ కెమెరాలు తయారు చేసే సంస్థలో ఒక్కసారిగా మంటలు అంటుకుని భవనమంతా పాకాయని డీసీపీ ఎస్ శర్మ చెప్పారు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉందన్నారు. కంపెనీ అధిపతిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 పరిహారం ప్రకటించారు. ఘటనాస్థలం నుంచి 70 నుంచి 80 మందిని కాపాడి బయటకు తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం 4:40 సమాచారం అందగానే 24 ఫైర్ ఇంజన్లతో వెంటనే చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కాగా మృతదేహాల్ని గుర్తించేందుకు ఫోరెన్సిక్ బృందం సహాయం తీసుకోనున్నట్లు ఔటర్ జిల్లా డీసీపీ ఎస్ శర్మ తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కంపెనీ యజమానులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పరిస్థితి అదుపులోకి వచ్చిందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.